జీవనముక్తి పార్ట్ థర్టీన్ అందరూ మృత్యుంజేయలే మానవజాతి మొత్తం ఒకే ఒక విషయానికి భయపడుతుంది అదే అభినవేశం అంటే మృత్యు అంటే భయం అందరూ మరణిస్తారు కానీ నేను మాత్రం మరణించనని ఎవరికి వారు అనుకుంటారు నిద్ర మృత్యువు దాదాపు ఒక్కలాంటివే పాక్షికమైన అన్కాన్షియస్ స్థితే నిద్ర మృత్యువు అన్కాన్షియస్ స్థితికి పరాకాష్ట జీవితానికి ప్రారంభం పుట్టుక దానికి ముగింపు మృత్యు అంటే పుట్టుక చావులు జీవితానికి ఆద్యంతాలు అవి లేనిదే జీవితం లేదు మరణించకపోతే జన్మించడం జరగదు ఇంతవరకు ఎవరి చావును వాళ్ళు చూసుకోలేదు కదా ఎందుకంటే ఆ చూసేవాడు ఎప్పుడూ చావలేదు కాబట్టి ఆ చూసేవాడే ఆత్మ భగవద్గీత ఉపనిషత్తుల ప్రకారం ఆత్మకు చావులేదు చిరుకుపోయిన వస్త్రాన్ని వదిలేసి నూతన వస్త్రం ధరించినట్లు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వేరే ఒక శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆత్మను ఏ శస్త్రాలు చీల్చలేవు అగ్ని దహింపజేయలేదు నీరు తడపలేదు వాయువు శుష్కింపజేయలేదు ఈ విషయాన్ని మైండ్తో తెలుసుకుంటే లాభం ఉండదు ధ్యానం ద్వారానే ఈ విషయం అనుభవపూర్వకంగా అవగాహనలోకి వస్తుంది అసలు మరణం అంటే భయం ఎందుకు కలుగుతుంది సంపూర్ణంగా జీవించినప్పుడే మరణం అంటే భయం కలుగుతుంది జీవితంలో గమ్యాలను నిర్దేశించుకొని చేయాలనుకున్న పనులు దాటవేస్తూ భవిష్యత్తులో జీవితం బాగుండాలనుకునేవారు మరణం అంటే భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని అనుభవించలేదు ఇంకా ఏదో కావాలనే ఆశలో ఉంటారు ఉన్న క్షణం జీవించకుండా లేని దానికోసమే పరిగెడుతుంటారు అందుకే వాళ్ళు జన్మలెత్తుతూనే ఉంటారు ఎవరైతే ఈ క్షణంలో సంపూర్ణంగా జీవిస్తారో వాళ్లకు రాబోయే క్షణం గురించి బెంగ ఉండదు ఈ క్షణం ఇలాగే ఉండిపోవాలనే కోరిక ఉండదు ప్రతి క్షణాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలిగినప్పుడు జీవితాన్ని మృత్యువును కూడా సమానంగా స్వీకరించడం సాధ్యపడుతుంది ప్రతి క్షణం పట్ల సమర్పణ భావంతో ఉన్నప్పుడు మృత్యు అంటే భయం ఉండదు పైగా హృదయపూర్వకంగా స్వీకరించగలుగుతారు ధ్యానం చేయని వారందరికీ మరణం అంటే భయం ఉంటుంది జీవితంలో కోరికలను మనం వదిలికూడదు కోరికలే మనల్ని వదిలేసేటట్లు జీవనగమనం ఉండాలి సాధారణంగా ఇల్లు డబ్బు హోదా పేరు ప్రతిష్ఠల కోసం జీవితమంతా వృధా చేసుకుంటారు చాలామంది చిన్న చిన్న విషయాల్లో ఉన్న ఆనందాన్ని అనుభవించరు చివరికి ఏ మృత్యువు దగ్గరగా వచ్చిన సమయంలో వేటి కోసం తాపత్రయపడ్డారో అవేవి రావని తెలిసి కోరికలు త్యేజించలేక భయపడుతూ బాధపడుతూ మరణిస్తారు చెర వ్యాధి మృత్యువులను ఏ ఒక్కరూ తప్పించుకోలేరు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించక తప్పదు రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ చేసుకునే ఈ భూమి మీదకి వస్తాం మనం అందుకే మరణించే రోజు వచ్చినప్పుడు మృత్యువుని ఆనందంగా ఆహ్వానించాలి ఇప్పటి వరకు ఎవరు తమ మరణాన్ని తాము చూసుకోలేదు కదా ఇతరులు మాత్రమే వేరొకరు చావం చూడగలరు మరణించిన తర్వాత శరీరంలో నీవు ఉండవు కాబట్టి నీ మరణాన్ని నువ్వు చూసుకోలేవు మరణించిన తర్వాత శరీరం ముక్కలైందా చెక్కలయిందా మంటల్లో కాల్చారా పూడ్చారా అనేది నీకు అనవసరం ఎవరైతే మరణించేటప్పుడు వారిలో జరిగే సంవేదనలను శక్తి చక్రాలను ఆలోచనలో గమనిస్తూ సాక్షిగా ఉండగలుగుతారో వారి ఆత్మ ఉన్నతమైన మరుజన్మ లేదా నిర్వాణాన్ని పొందుతుంది మరణించేటప్పుడు మనతో మైండ్ మాత్రమే వస్తుంది దాని స్థితే మరుజన్మను నిర్దేశిస్తుంది ఎప్పటి వరకు మైండ్ చిత్తవృత్తులతో ఉంటుందో అప్పటి వరకు మనం ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాం సచిదానందంలో భాగం అవడానికి మాత్రమే జీవించినప్పుడు మరణానికి భయపడాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు ధ్యాన సాధనతో సాక్షిభావాన్ని పెంచు పెంపొందించుకొని మరణాన్ని గమనిస్తూ ఆనందంగా ఇటువంటి భయం లేకుండా స్వీకరించి మృత్యువుని జయించాలి చచ్చి పుట్టే జీవితం మీద మమకారం తప్పు చావు పుట్టుకోలేని ఆత్మకు సాకారం ఒప్పు